नमस्ते वेलकम टू 99 टीवी नेनु विजय डीटेल्स चूस्ते प्रमुख दर्शक राम गोपाल वर्मा लेवनेत्तिन प्रश्नलकु एपी राष्ट्र सिनेमाटोग्रफी शाख मंत्री पेर्नी नानी कौंटर इच्चारु ट्विटर वेदिकगा पेर्नी नानी की आरजीवी प्रश्नल वर्षं कुरिपिंचिन विषयं तेलिसिंदे सिनेमा टिकेट धरल तग्गिंपुनु तप्पुबड़ुतू ई विषयमै 10 प्रश्नलतो कूडिन वीडियोनु मंत्री पेर्नी नानी की संधिंचारु మీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే మా తలపైకి ఎక్కి కూర్చోకండి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్జీవీ ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. 100 రూపాయల టికెట్ని 1000, 2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందన్న ఆయన దాన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారని నిలదీశారు. డిమాండ్ అండ్ సప్లై అంటారా లేక బ్లాక్ మార్కెట్ అంటారా అని ప్రశ్నించారు. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్కు ఒక ఫార్ములా చెప్పారు కదా, మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు, ఎంత ఖర్చుతో సినిమా తీస్తారని సూటిగా ప్రశ్నించారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించదని తెలిపారు. థియేటర్లలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని, ఇది 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెబుతున్నాయన్నారు. I am not a thing. I am just shocked with the ignorance. అదే ఇగ్నోరెన్స్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. వీళ్ళు ఎంతసేపు నాని బడ్డీ కొట్టి కలెక్షన్ లేకుని అంటాడు ఆ సిద్ధార్థ్. మీరు ఎన్ని లక్షలు వాళ్ళు 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 కూడా దేర్ ఈక్వల్. నేను దొంగనే నువ్వు దొంగ, నేను చేసే సరే నువ్వు కూడా అదే చేసావు కదా, అది పాయింట్ కాదు. ద బాటమ్ లైన్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్ ఈజ్ టు టాక్ లాజికలీ అండ్ రేషనల్. ఇష్యూ ఇది మా పాయింట్, ఇండస్ట్రీ పాయింట్. ఇష్యూ అది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఒక సామరస్యంగా పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేసుకుంటే ఇది 5 నిమిషాల్లో తేల్చి ఇచ్చిన. కానీ ఆడు అలా అన్నాడు. ఆ నాని ఎవడు, ఈడెవడు, ఆడెవడు, అదే అది పెట్టి పవన్ కళ్యాణ్ చేయటానికి వైఎస్ జగన్ అలా చేస్తున్నాడు, ఇలా చేయటానికి వీడెవడో ఇది చేస్తున్నాడు. ఇలాంటి డ్రామాటిక్ ఒక యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ కోసం దీనంగా దిగిపోయింది. Film industry and government are equally doing unimaginably stupid and ridiculous things. Now problems see point 1, point 2, point 3, point 4. My intention is point 1, point 2, point 3, 4, 5. ఈ రెండు లిస్టులు ఎందుకు చేయకూడదు, చేయకపోవటానికి రీజన్ అనేది నాకు బ్రహ్మ రహస్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ మోర్ వోడ్కా ఆఫ్టర్ దిస్ అండ్ ఐ వోంట్ సే గుడ్ డే, ఐ వోంట్ సే గుడ్ నైట్ ఆర్ ఓకే ఓకే. దిస్ ఈజ్ వాట్ ఐ రైట్. ఆర్జీవీ ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఇటు నిర్మాతలు గానీ దర్శకులు గానీ ఎగ్జిబిటర్లకి రాష్ట్ర ప్రభుత్వానికి గత కొంతకాలంగా అయితే ఒక గొడవ అయితే నడుస్తుంది. దానిలో భాగంగా వర్మ ఒక వాయిస్ వీడియోతో కూడుకున్నటువంటి ప్రభుత్వానికి ఒక 10 ప్రశ్నలు సంధిస్తూ ఒక వీడియోను కూడా సంధించడం జరిగింది. దాంతో పాటు ఒక ట్విట్టర్ వేదిక వర్మ వరుసగా ప్రభుత్వ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా ఏదైతే వర్మ అడిగాడో వాటికి కొన్ని ట్విట్టర్ ద్వారా కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. 100 రూపాయల టికెట్ ధరను 1000 రూపాయలకు 2000కు అమ్ముకోవచ్చని ఏం చెబుతుంది, ఏ చట్టం చెబుతుందని, దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారని చెప్పి మంత్రి రామ్ గోపాల్ వర్మకి కూడా ఎదురు ప్రశ్న అయితే వేశారు. దీంతో పాటు డిమాండ్ అండ్ సప్లై అంటారా లేక బ్లాక్ మార్కెట్ అంటారా అని చెప్పేసి కూడా వర్మకి ఒక సమాధానంగా చెప్పారు. హీరోలకు నిర్మాతలకు ఇచ్చే రెమ్యునరేషన్కు ఒక ఫార్ములా చెప్పారు.
మీరు ఏ హీరోకి ఎంత ఇస్తారో ఎంత ఖర్చు పెట్టి సినిమా తీస్తారో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని థియేటర్లో టికెట్లను ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించదని చెప్పేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా సినిమా థియేటర్లో ప్రేక్షకుడికి కల్పించే సౌకర్యాలపైన సినిమా థియేటర్ల యొక్క ధరలను నిర్ణయిస్తారని చెప్పేసి కూడా ఆ పేటి నాని వర్ణకు అయితే కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఏదైతే సినిమా థియేటర్లో ఉన్నటువంటి రేట్లను తగ్గించడం కానీ వాటి సౌకర్యాలన్నీ కూడా 1970 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయే కానీ ఇదేదో పక్షపరితంగా తీసుకున్నది కాదని చెప్పేసి కూడా ఈరోజు మంత్రి ట్విట్టర్ ద్వారా కదా తెలియజేయడం జరుగుతుంది విజయ్. అంటే కృష్ణ, వాళ్లకు వీళ్ళు కౌంటర్లు ఇచ్చుకోవడం, వీళ్ళకు వాళ్ళ కౌంటర్లు ఇచ్చుకోవడం జరుగుతుంది తప్పించి ఇక్కడ సమస్యకు పరిష్కారం ఎందుకు కనపడటం లేదు? ఇప్పటికే వీళ్ళిద్దరూ ఏదైతే ఆ వర్త విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కానీ వీళ్ళు వరుస ట్విట్ల ద్వారా సమాధానం చెప్పుకోవటం వల్ల చూస్తున్నట్లయితే ఇటు నిర్మాతలు కానీ ఇటు దర్శకులు కానీ సినిమా ఎగ్జిబిటర్లు కానీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల్లో కూడా ఇది ఒక గందరగోళం అయితే కనిపిస్తుంది. దీనికి పరిష్కారం దిశగా వెళ్ళడానికి ఈ నెలలో కూడా ఒక మొన్న జరిగినటువంటి ఒక విర్చువల్ మీటింగ్ లో కూడా ఒక పరిష్కారంగా ఆలోచించారు. దానిలో భాగంగా ఈ మంత్రిలో కూడా ఈ ఏదైతే గతంలో ఇస్తున్న కమిటీ థియేటర్ల యజమానులు ఎగ్జిబిటర్లు నిర్మాతలు అందరూ కలిపి ఒక మధ్య మార్గంగా నిర్ణయం తీసుకోవడానికి ఈ నెలలో కూడా మరొకసారి కూర్చున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా సినిమా ధరల యొక్క ఏదైతే తగ్గించారో దానిపైన 100%కి 100% ఒక ఒక కొలిక్కి అయితే వచ్చే విధంగా అయితే మనకి కనిపిస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ.